हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल लक्ष्मी बृंदावन। इदिकड़ा मा फार्म दग्गर अन्नी वेरैटीज़ फ्रूट मोक्कलु तीसुकोच्चामु। आ प्लांट्स अन्नी पेट्टडानिकि अला तीसुकेल्तुन्नारु। अन्नी वेरैटीज़ तीसुकोच्चामु फ्रूट्स। मनकि इला पेद्दगा चाला आ कवर्लो मट्टी एंत उंदो अदंता अला पट्टेलागा अंत पेद्दगा पेद्द पेद्द गुंतले चेशारु। अला पेट्टि आ मोक्क स्ट्रेट्गा चूसि अला करेक्ट्गा उंदा लेदा अनि नोक्कुतुन्नारु। అలా కరెక్ట్గా పెట్టేసి అంతా దానిలో మట్టి వేసేస్తున్నాడు. ఇంకా అలా అంతా మట్టి పోసేసి మనకి ఏ మొక్క అయినా తెచ్చుకున్నప్పుడు మనకి కవర్ ఎంత ఉందో అంతకంటే కొంచెం పెద్ద సైజే గుంత తీసుకోవాలి మనం. ఆ గుంత తీసుకొని అందులో పెట్టి మళ్ళీ మనం తీసిన మట్టి అంతా అందులో పోసేసి గట్టిగా నొక్కాలి. అలా నొక్కితేనే చెట్టుకి హెయిర్ పోకుండా చాలా బాగుంటుంది. మళ్ళీ వాటర్ పోయాలి కంపల్సరీ. ఇది అల్ల నేరేడు చెట్టు, బ్లాక్ జామ్ ఉంది. ఆ కర్ర సరిగా లేదని దాన్ని అలా స్ట్రైట్గా కొడుతున్నారు. ఇది ఉసిరి, పెద్ద ఉసిరి. ఇది కూడా పెద్ద మొక్కే తీసుకొచ్చాను. మన కార్తీక మాసంలో పూజ చేసుకుంటాం కదా, అది. ఇది దానిమ్మ. దానిమ్మలో కూడా టూ వెరైటీస్ తీసుకొచ్చాను. ఒకటేమో లోపల కొంచెం వైట్గా ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది. డ్రాగన్లో కూడా టూ వెరైటీస్ తెచ్చాను. వైట్ కలర్ వి టూ ప్లాంట్స్. ఇది వైట్ కలరు. అతను నర్సరీ అతను ఇచ్చాడు, పెట్టి ఆ పండైన తర్వాత చూడాలి. ఇది పింక్ కలర్ అని చెప్పారు. మరి ఏ కలర్ వస్తాయో చూడాలి. అవి టూ ఇవి టూ తీసుకొచ్చాను నేను. ఆ కలర్ వచ్చాక మనకు అర్థమవుతుంది. ఇది రామఫలం ఆకులు ఇలా ఉంటాయి చూడండి, పొడుగ్గా సన్నగా. లక్ష్మణ ఫలం ఇది. దానికి దీనికి కొంచెం తేడానే ఉన్నాయి, మరి ఫ్రూట్స్ అయినాక మనకి తెలుస్తుంది. రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం కూడా తీసుకొచ్చాను. ఇది సీతాఫలం. మనం ఎప్పుడు సీతాఫలం తింటుంటామే అది నార్మల్ వెరైటీ. ఇది సీతాఫలం. లక్ష్మణ ఫలం, రామఫలం, సీతాఫలం తీసుకొచ్చాను. హనుమన్ ఫలంకి అతనికి నర్సరీలో లేదంట చెప్పాను, ఒక 10-15 డేస్లో తెప్పిస్తా అని చెప్పారు. ఇదేమో మనకి అవకాడో, అవి రెండు తీసుకొచ్చాము. కానీ పెట్టిన వెంటనే మీకు ఆవు, మా దగ్గర ఆవు ఉంది కదా ఫామ్ దగ్గర, ఆవు తినేసింది, ఆ చిగురులంతా తినేసింది. మళ్ళీ వస్తుండొచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మొత్తం అలా తినేసింది ఆవు. ఇది జామ. ఇది నాటు వెరైటీయే. మనకి తైవాన్ జామ అవన్నీ అంత ఏమో ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇది మాత్రం నాటు జామ మనకి. ఇది మన అంజీర్, టర్కీ అంజీర్. బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, అవి బ్లాక్ కలర్వి రెండు, వైట్ కలర్వి రెండు, నాలుగు తీసుకొచ్చాము. దానిమ్మలో ఇది ఒక వెరైటీయే. దానిమ్మలో కూడా రెండు మూడు వెరైటీస్ ఉన్నాయంట, మేము మాత్రం రెండు తీసుకొచ్చాము. ఇది ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్. ఇది బ్లాక్ గ్రేప్స్ కూడా అలా పెట్టి అలా అంతా తీగి ఉంది కదా, దానికి ఆ ఫెన్సింగ్కి పాకిద్దామని అలా తీసుకొచ్చి అక్కడ ఫెన్సింగ్ పక్కనే పెట్టాము. ఇదంతా మహాగని. ఇంకా ఇవి తెచ్చి ఈ 10 డేస్ అయిన తర్వాత ప్లాంటేషన్ చేయాలంట. అవన్నీ తెచ్చి అక్కడ పెట్టాము. అన్ని జేసీపీతో దానికి గుంటలు తీస్తారంట. ఇలా ఉంటే చూడండి మహాగని ఆకులు పొడుగ్గా. నేను ఫస్ట్ టైమే చూడము మహాగని. చాలా పొడుగ్గా స్ట్రైట్గా వెళ్తాయంట, చాలా పొడుగ్గా వెళ్తాయంట చూడండి. అవి చాలా బాగుంటాయి అంట బార్డర్కి ఎంత పెడదామని.